మాకు ఆ లైట్ లీటర్ వస్తున్నాయి తీయరా. దుబ్బాకలో జరుగుతున్న రెండు బెడ్రూమ్ల ఇళ్ళ నిర్మాణం చూద్దామనేటువంటి కోరికతో నేను ఇక్కడికి రావడం జరిగింది. పరిపాలకులలో కొంతమంది స్థిరంగా పరిపాలించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పరిపాలన దక్షతతో పరిపాలించిన వాళ్ళు ఉంటారు, కానీ కేసీఆర్ గారు మాత్రం మానవత్వంతో కూడిన పరిపాలన అందిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనదని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఇవాళ చాలా కీలకమైంది ప్రజలకు నివాసం. మనం కొద్ద గొప్ప ఆహార సమస్యను జయించగలిగాం. ఆకలి చావులు అనేవి ఒకప్పుడు ఈ దుబ్బాక ప్రాంతంలో తీవ్రంగా ఉండేవి, కానీ ఇవాళ అది గతం. ఆకలి చావులు లేని స్థితికి చేరుకున్నాం. ఇవాళ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి క్రమంలో, భూముల విలువలు పెరుగుతున్నటువంటి క్రమంలో, నిర్మాణానికి సంబంధించినటువంటి ఖర్చు పెరుగుతున్న క్రమంలో, గృహం అనేది చాలా విలువైనటువంటి విషయంగా, ఖరీదైనటువంటి విషయంగా మారింది. ఇక్కడ ఒక నివాసయోగ్యమైన, ఒక ఆత్మగౌరవంతో కూడినటువంటి నివాసం, పేదవాళ్ళు ఉండే ఇల్లనంగానే అది ఏదో ఒకటి రెండు గోడలు పైన ఒక కప్పు వేసేసి ఇంత నీడ ఉంటే చాలు అనే పద్ధతిలో కాకుండా నిజంగా ఒక కుటుంబం గౌరవంతో నివసించగలిగే విధంగా ఇల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. చాలాసార్లు ఆయన ఎన్నికల సభలలో కూడా ఎన్ని అవసరాలు ఉంటాయో కూడా ఆయన చెప్పినాడు. ఆ చెప్పిన దాన్ని ఇవాళ 120 రూపాయలు ఆచరణలో పెడుతూ ఈ రెండు బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. ఇవాళ ప్రథమార్థం అంతా కూడా ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన మీద ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. మనం 60 ఏళ్ల అణచివేతను ఎట్లా దాని నుంచి బయటపడాలనడానికి ఉద్యమకాలంలో 60 ఏండ్ల ఎజెండా మాట్లాడుకున్నాం. 60 ఏండ్లు చేయవలసినంత ఎజెండానంతా ఉద్యమకాలంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంత ఆకాంక్షలు ఉన్న సమయంలో ప్రజలలో ప్రజల నుంచి ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని సాధించగలిగింది ప్రభుత్వం అంటే ఇది సాధారణమైన విషయం కాదు. దీని వెనుక చాలా చిత్తశుద్ధితో కూడినటువంటి శ్రమ ఉంది, నిరంతరం పనిచేసినటువంటి స్వభావం ఉంది. స్వలాభాపేక్ష లేకుండా ప్రజల దృక్పథంతో పరిపాలన చేయటం వలన ఇవాళ ఈ రకమైనటువంటి ఫలితం ప్రభుత్వం పొందగలుగుతున్నది. ముఖ్యంగా అతి ముఖ్యమైన నీటి సమస్యను పరిష్కరించడం కోసం, అది తాగునీరు సాగునీరు కోసం మాత్రం బృహత్తరమైనటువంటి పథకాలతో బృహత్తరమైనటువంటి కృషి జరుగుతున్నది. దానికోసం బడ్జెట్లో సింహభాగాన్ని, సంక్షేమం మరియు నీళ్లు వీటి కోసం సింహభాగం కేటాయిస్తున్నది ప్రభుత్వం. ఒకసారి ఈ 5 ఏళ్ళు గడిచిపోతే వచ్చే 5 ఏళ్లలో మౌలిక వసతుల కల్పన అనేది పూర్తిగా పూర్తవుతుంది కనుక అప్పుడు ఈ ధనాన్నంతా, ఈ ఫండ్నంతా కూడా మనం కేవలం పేదరికాన్ని ఎదుర్కోవడం కోసమే వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. నీళ్లు రావటం వల్ల వ్యవసాయాలు మెరుగుపడడం వల్ల వాళ్ళ రోడ్లు కూడా బాగుపడవు, కనెక్టివిటీ ఉన్నది కనుక అగ్రికల్చర్లో పెద్ద మార్పు వస్తుంది, పెద్ద పరివర్తన వస్తుంది. దాని పునాది మించి చాలా అభివృద్ధి జరుగుతుంది, మొత్తం మారిపోతుంది, ఒకసారి ముఖచిత్రం మారిపోతుంది తెలంగాణది ఒకసారి ఆ ప్రాజెక్టులు పూర్తయితే కనుక. ఆ తర్వాత ఇంకా పేదరికాన్ని అడ్రస్ చేయడానికి రెండు బెడ్రూమ్ల ఇళ్ళు అనేది నాకు తెలిసి వచ్చే 5 సంవత్సరాలలో అయితే మరింత ఊపును అందుకుంటుంది. ఇల్లు లేని మనిషి అనేవాడు తెలంగాణలో ఉండకూడదు. ఏదో గుడిసె వేసుకుని ఉండేటువంటి మనిషి ఎక్కడ కనబడ, ఒక కుటుంబం ఉండడానికి ఆస్కారం లేదు.
రెండు బెడ్రూమ్ల గౌరవప్రదమైనటువంటి నివాసంలో ప్రతి కుటుంబం జీవిస్తుందని గర్వంగా భారతదేశంలో చెప్పుకునే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుంది. దాన్ని ఈ ప్రభుత్వం సాధించి తీరుతుంది.